హాయ్ వ్యూవర్స్, ఐపీఎల్కి సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి మీడియా హక్కులని ఏజెన్సీలకు ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంత అమ్ముడు పోయింది అంటే లెక్క చూస్తే నిజంగా ఈ డబ్బా లేదన్నప్పుడు చిల్లర పెంకుల అన్న వేళ ఫీల్ అయ్యారంటారు బాబు అనిపిస్తుంది. నిజంగా నాకైతే డబ్బే నో డౌట్, కానీ ఆ లెక్క చూస్తే ఒక బాలుకి వాళ్ళు పెట్టిన ఖర్చు అక్షరాలు 49 లక్షలు. ఒక బాలు వేయటం కోసం వారు పెట్టినటువంటి ఖర్చు 49 లక్షలు. బాలు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పెట్టే ఖర్చు వచ్చేసి ఆ లెక్కలు వేరే. ఆ బాలు వేసినప్పుడు దాన్ని మొత్తం మీడియాకి చూపించే విషయం ఉండేది కదా, ప్రసారం చేసే విధి ఉండేది కదా. దానికోసం సింపుల్గా చెప్తా, కన్ఫ్యూజన్ చేయను, ఓకే? కన్ఫ్యూజన్ ఉంది మనకి. 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఐపీఎల్కి ఏదైతే ప్రసారాలు ఉన్నాయో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో, మొత్తం 410 మ్యాచ్లు, 5 సంవత్సరాలు 410 మ్యాచ్లు. వీటిని మీడియా ప్రసార హక్కుల గురించి 48,390 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయినాయి. అంటే బీసీసీఐకి ఆ డబ్బు అంతా వెళ్ళిద్ది అనమాట. 48,390 కోట్లు. మొత్తం ఎన్ని మ్యాచ్లు? 410 మ్యాచ్లు. ఒక్క మ్యాచ్ ఎన్ని ఓవర్లు ఉంటాయి? 40 ఓవర్లు ఉంటాయి. ఇన్ కేస్ మ్యాచ్ కనుక ఎర్లీగా అయిపోతే ఆ ఓవర్లు ఇంకా తగ్గవచ్చు. కొన్ని మొత్తం నడిచాయి అనుకుందాం, 40 ఓవర్లు నడిచాయి, 410 మ్యాచ్లు నడిచాయి, 40 ఓవర్లు నడిచాయి. ఫస్ట్ టీం 20 ఓవర్లు, తర్వాత టీం 20 ఓవర్లు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఓవర్కి 2,95,00,000 రూపాయల దాదాపు మీడియా వచ్చేసి ఇక్కడ చెల్లించింది బీసీసీఐకి. ఒక ఓవర్కి 2,95,00,000. ఆ వేళ కౌంట్ చేస్తే ఓవర్కి ఉండేది 6 బాల్స్, 6 బాల్స్, రైట్? సో అప్పుడు ఒక బాల్కి వచ్చేసి 49 లక్షల రూపాయలు మీడియా హక్కుల కోసం అవుతున్నటువంటి వాళ్ళు బీసీసీఐకి చెల్లించారు. ఇప్పుడు చెప్పండి, డబ్బా చిల్ల పెంకుల లేదు అన్నప్పుడు వ్యాపారం ఇదంత కామన్ అని అంటారు. బట్ ఏది ఏమైనా ప్రపంచంలో భారీ మొత్తంలో మీడియా హక్కులు అమ్ముడు పోయింది అన్నది ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఇదే నాకైతే అనిపిస్తూ ఉంది.